హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనీస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ టేస్టీ టమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. టమాటో చట్నీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ రెసిపీ. ఈ ఇడ్లీలకి, దోశలకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి ఇడ్లీల్లో చక్కగా మనం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలో నెయ్యి వేసుకుని మనం ఈ చట్నీ కూడా వేసుకుని తింటే మీరు ఇంక రోజు ఇదే చట్నీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది చట్నీ, చాలా బాగుంటుంది టమాటో చట్నీ. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. దోశల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు తప్పనిసరిగా ఇది ఎలా చేయాలో చూసి మీరు ట్రై చేయండి. చూసారా, అలా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇడ్లీ. దీన్ని ఎలా చేయాలంటే, 6 టమాటాలు తీసుకున్నాను, కట్ చేసి పీసెస్ కింద పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీ ఒక 9 తీసుకున్నా, 9 గ్రీన్ చిల్లీ. ఇంకా ఎక్కువ కావాలంటే, మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ మనం తాలింపులో వేసుకోవాలి. వేసిన గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఫస్ట్ మనం గ్రౌండ్ నట్ వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది లేట్గా వేయించాలి కాబట్టి ముందు మనం గ్రౌండ్ నట్ వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ మిగతా అన్నీ వేసేసి చక్కగా మనం మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక మనం మిక్స్ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక సేమ్ అదే పాన్లో మనం టమాటో పీసెస్ కూడా వేసి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. టమాటా పీసెస్లో మనం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం టమరెండు లిటిల్ టమరెండు వేసుకోవాలి. కొంచెం చింతపండు, ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, కొంచెం సరిపోతుందండి. ఆ టమాటా ముక్కలు బాగా చక్కగా ఫ్రై అయ్యాక మనం కొత్తిమీర వేసుకోవాలి. కొరియాండర్ లీవ్, కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా మనం బాగా మిక్స్ చేసుకుని మనం బాగా వీటిని వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా మనం గార్లిక్ క్లోవ్స్, 6 గార్లిక్ క్లోవ్స్ మనం వేసుకోవాలి. ఈ రెండు చల్లారిన తర్వాత మనం వీటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్నాక అదిగో ఆ పేస్ట్ పెట్టుకుని టమాటా చట్నీ మనకి రెడీ అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కావాల్సిన మినపప్పు, కరివేపాకు, ఎనిమిది శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మనం చక్కగా రోస్ట్ చేసి మనం తాలింపు పెట్టేసుకుంటుంది. చూసారా మన ఎమ్మెమ్మి టమాటా చట్నీ రెడీ. చాలా చాలా బాగుంటుందండి, మీరు తప్పనిసరిగా టేస్ట్ చేయండి, ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.